నవరస నటన సార్వభౌముడు కైకాలకు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. ప్రధాని, ముఖ్యమంత్రి సహా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు దివంగత నటుడి మృతి పట్ల సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు కైకాల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కైకాల సత్యనారాయణ అద్భుతమైన నటనా చాతుర్యంతో అన్ని తరాల ప్రేక్షకుల్ని అలరించారని ప్రధాని మోదీ కొనియాడారు. కైకాల మృతి పట్ల సంతాపం తెలిపిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడిగా కైకాల అని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొనియాడారు. ఫిల్మ్ నగర్లోని కైకాల నివాసంలో దివంగత నటుడి భౌతిక కాయానికి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. లోక్సభ సభ్యునిగా ఆయన చేసిన కళాసేవ, ప్రజాసేవ గొప్పదని సీఎం కొనియాడారు. హీరోలకు ఉండేటువంటి గ్లామర్ ఏ పాత్ర ఇచ్చినా కూడా దానిలో సజీవంగా జీవిస్తూ నటించి అద్భుతమైన పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఎంపీగా పనిచేసే కాలంలో వారితో కొన్ని అనుభవాలు కూడా పంచుకున్నాం. కొంతకాలం మేమంతా కలిసి కూడా పనిచేయడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సీనియర్ నటుల్ని కోల్పోవటం చాలా బాధాకరం. సత్యనారాయణ గారు పోయినటువంటి లోటు మరి ఎవరు కూడా పూడ్చలేరు. ఆయనకు సమానమైన నటులు కూడా ఇప్పుడు లేరు. ఆయన పోషించిన పాత్రలకి చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తాను. కైకాల అందించిన సేవలకు